Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రామోజీని వదలని ఉండవల్లి మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు నోటీసులు. మార్గదర్శి కేసులో మళ్లీ కదలికి మొదలైంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్ కు స్పందించిన సుప్రీంకోర్టు ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు నోటీసులు జారీ చేసింది. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు కూడా నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా 2600 కోట్ల రూపాయల డిపాజిట్లను మార్గదర్శి ద్వారా రామోజీరావు సేకరించారు. ఈ అంశాన్ని తొలుత ఉండవల్లి అరుణ్ కుమార్ వెలుగులోకి తెచ్చారు. 2006లో కేసు నమోదైంది. 2008లో ఛార్జిషీట్ దాఖలు చేశారు. కానీ కోర్టులో విచారణ మాత్రం జరగలేదు. కింది కోర్టులో ట్రయల్ జరగకుండా రామోజీరావు హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. చాలా ఏళ్ల పాటు స్టే మీద విచారణ నిలిచిపోయింది. 6 నెలలకు మించి ఏ కేసులోనూ స్టే ఉండడానికి వీల్లేదని 2018లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో తిరిగి ఈ కేసులో కదలికి వచ్చింది. ఇంతలో 2018లో ఉమ్మడి హైకోర్టు విభజనకు ఒక్కరోజు ముందు కీలక పరిణామం జరిగిపోయింది. ఉమ్మడి హైకోర్టు విభజనకు ముందు రోజు రామోజీరావుపై కేసును హైకోర్టు న్యాయమూర్తి కొట్టివేశారు. ఈ విషయం చాలా రోజులు బయటికి రాలేదు. చివరకు హైకోర్టు విభజన ఆఖరు రోజు కేసు కొట్టివేశారన్న విషయాన్ని తెలుసుకున్న ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉండవల్లి పిటిషన్పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం రామోజీరావుకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నేరం రుజువైతే 7,000 కోట్ల రూపాయల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. 2.5 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. ఈ కేసులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఐజీ కృష్ణంరాజును ఇంప్లీట్ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం నోటీసులు జారీ చేసింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ఇంప్లీట్ చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.